ఎన్నో సంవత్సరాల నుంచి మానవునికి ఎంతో స్నేహంగా మరియు మచ్చికగా ఉండే జంతువు కుక్క. మానవునితో కుక్కకున్న రిలేషన్ అంతా ఇంత కాదు. కుక్క తన యజమానిని ఫిజికల్గా ఎలా ఉన్నాడు, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, లేదా పొట్టిగా ఉన్నారా, అవేమీ చూడదు. మనం ఎంత ప్రేమ అయితే చూపిస్తామో అది దానికి 10 రెట్లు అదనంగా ప్రేమ చూపిస్తుంది. మనం ఏమైనా అన్నా సరే కల్మషం లేని కుక్కలు యజమానితో ఎంతో లాయల్గా ఉంటాయి. ఈ వీడియోలో తనను పెంచి పోషించిన ఒక ఓనర్ మీద ఒక కుక్కకు ఎంత ప్రేమ మరియు విశ్వాసం ఉందో మీకు తెలియచేయడానికి ఒక రియల్ స్టోరీని మీకు చెప్పబోతున్నాను. మీలో ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే మీ గుండెను ఇప్పుడే రాయి చేసుకోండి. ఎందుకంటే ఈ కుక్క యొక్క రియల్ స్టోరీ కానీ మీరు విన్నట్లయితే ఎవరి గుండెనా సరే ఇట్లే ఐస్ లాగా కరిగిపోవాల్సిందే, కళ్ళ నుంచి నీళ్లు రావాల్సిందే. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. ఈ యథార్థ కథ 1923 నాటికి చెందినది. జపాన్లో ఉన్న టోక్యో నగరంలో ఇంపీరియల్ యూనివర్సిటీలో ఇడ్సిబీరో యుహానో అనే పేరు గల ఒక అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఉండేవాడు. అతను ఒకరోజు యూనివర్సిటీ నుంచి ట్రైన్లో తన ఇంటికి వెళ్తున్నాడు. తన ఇంటి దగ్గరలో ఉన్న షిబోయో అనే రైల్వే స్టేషన్లో అతను దిగాడు. అలా ప్లాట్ఫామ్ మీద అతను చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడే ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న కుక్కపిల్ల అటు ఇటు తిరగటం ప్రొఫెసర్ గమనించాడు. ఆ చిన్న కుక్కపిల్ల కూడా అటు ఇటు తిరుగుతూ కరెక్ట్గా ప్రొఫెసర్ ముందరకొచ్చి ఆగిపోయింది. అమాయకమైన ఫేస్ పెట్టి దీనంగా ప్రొఫెసర్కెళ్ళే చూస్తూ అలా ఉండిపోయింది. అప్పుడు ఆ ప్రొఫెసరు చుట్టూ చూశాడు ఆ కుక్కపిల్ల యొక్క యజమాని ఎవరైనా ఉన్నారేమో అని, కానీ అక్కడికి ఎవరూ రాలేదు. సో అప్పుడు ఆ ప్రొఫెసరు ఈ కుక్కపిల్ల తప్పిపోయిందేమో అనుకుని అసలైన ఓనర్స్కి తిరిగిద్దామని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ కుక్కపిల్ల కూడా ఆ ప్రొఫెసర్ను చూసి ఏమి భయపడకుండా ఆ ప్రొఫెసర్తోనే ఇంటికి వెళ్ళింది. అలా ఆ రోజు ఆ కుక్కపిల్లని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మరుసటి రోజు ఆ కుక్కపిల్ల యొక్క అసలు యజమానిని వెతకడం ప్రారంభించాడు. ఆ కుక్కపిల్ల యొక్క పోస్టర్స్ని కూడా యజమాని ఎవరైనా చూస్తే కాల్ చేస్తారని చెప్పి అన్ని చోట్ల అంటించాడు. తన ఫ్రెండ్స్ని, తన స్టూడెంట్స్ని, ఇరుగు పొరుగు వారిని అందరినీ అడిగారు ఎవరైనా కుక్కను తీసుకుంటారేమో అని, కానీ ఎవరూ దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఎవరూ ఈ కుక్కపిల్ల కోసం మాత్రం కాల్ చేయట్లేదు. ఇంకా ఎవరూ కాల్ చేయట్లేదని చెప్పి ఆ ప్రొఫెసరు ఆ కుక్కపిల్లని అతనే పెంచుకుందామని నిర్ణయించుకున్నాడు. దానికి హచీకో అని పేరు పెట్టాడు. ఇక హచీకోకి ఆనందానికి హద్దు లేవు. ప్రతిరోజు యజమానితో ఆడుకుంటూ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇద్దరు కలిసి మూవీస్ కూడా చూసేవారు. ఈ విధంగా ప్రొఫెసర్కి అలవాటైన హచీకో ప్రొఫెసర్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. ప్రొఫెసరు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడల్లా హచీకో కూడా వస్తానని మారం చేసేది. ప్రొఫెసరు ఇంటి గేటు వేసినా సరే ఎలాగోలా పారీ గోడకి మట్టి తవ్వుకొని మరీ ప్రొఫెసర్ వెనకాలే వెళ్ళి అలా రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళేది. అలా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన హచీకోని ప్రొఫెసర్ చూసి వెంటనే ట్రైన్ దిగాడు. దాని దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. కానీ అది మాత్రం యజమాని ప్రేమతో అస్సలు వెళ్ళేది కాదు. నిజానికి ప్రొఫెసర్ కోసమే అప్పట్లో ట్రైన్ని 5 నిమిషాలు ఆపేవారంట. మొత్తానికి ప్రొఫెసర్ ట్రైన్ ఎక్కాక మళ్ళీ హచీకో అది ఏ దారిలో అయితే వచ్చిందో మళ్ళీ అదే దారిలో ఇంటికి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం అవగానే హచీకోకి ఆనందం పొంగిపోయేదనమాట. ఎందుకంటే తన యజమాని వచ్చే టైం అయింది. ప్రొఫెసర్ వచ్చే ట్రైన్ కంటే ముందే 1 గంట ముందే అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎదురు చూస్తూ ఉండిపోయేది. హచీకో చేసేది ఒకటే పని, రైల్వే స్టేషన్ యొక్క తలుపుల దగ్గరనే చూస్తూ ఉండేది. ఎప్పుడు యజమాని వస్తాడా, ఎప్పుడు కలుద్దామా అని చెప్పి అలా చూస్తూనే ఉండిపోతుంది. ఎప్పుడైనా యజమాని వస్తాడో వెంటనే అమాంతం మీదకు దూకి తన ప్రేమను తెలియచేస్తుంది. దాన్ని చూసిన అక్కడ ప్రజలంతా ఎంతో మంత్రముగ్ధులయ్యేవారు. ఇలా హచీకో ప్రతిరోజు ప్రొఫెసర్ని పంపించడం, మళ్ళీ అదే దారిలో వెనక్కి రావడం, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి 1 గంట ముందే అక్కడికి వెళ్ళి ప్రొఫెసర్ కోసం వెయిట్ చేయడం, ఇదే హచీకో యొక్క ప్రతిరోజు దినచర్య. అలా తన యజమానితో రోజు అలా హచీకో వెళ్తుండడంతో ఆ దారిలో ఉన్న ప్రజలందరికీ హచీకో ఒక ఫ్రెండ్ లాగా మారిపోయాడు. దానిని చూసిన ప్రతి ఒక్కరూ గుడ్ మార్నింగ్ హచీకో, ఎలా ఉన్నావు హచీకో అని పలకరిస్తూ ఉండేవారు. ఎప్పట్లాగానే ప్రొఫెసర్ ఒకరోజు ట్రైన్లో వెళ్ళాడు. సాయంత్రం అయింది. హచీకో తన యజమాని వచ్చే టైం అయిందని ఆనందంతో ఇంటి నుంచి బయలుదేరింది. దారిలో ఉన్నందరినీ చూస్తూ షిబుగో అనే రైల్వే స్టేషన్కి చేరుకుంది. అక్కడ వచ్చి కూర్చుంది. ప్రొఫెసర్ కోసం తీక్షణంగా చూస్తూ ఉంది. ప్రొఫెసర్ రోజు వచ్చే ట్రైను వచ్చింది. హచీకో చూపు ఓన్లీ ఎంట్రన్స్ వైపే ఉంది. అందరూ వస్తున్నారు, కానీ ప్రొఫెసర్ మాత్రం ఇంకా రావట్లేదు. సర్లే అని హచీకో ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూనే ఉంది. కానీ ఎంతసేపటికి యజమాని మాత్రం ఇంకా రావట్లేదు. హచీకో వెయిట్ చేస్తూనే ఉంది, ఎప్పటికైనా సరే యజమాని వస్తారనే ఆశతో.
విధి వెక్కిరించింది. అసలు నిజానికి ఏమైందంటే, ఎప్పట్లాగానే యూనివర్సిటీకి వెళ్ళిన ప్రొఫెసర్ పాఠాలు చెప్తుండగా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయాడు. పాపం హచీకో ఆ విషయం దానికి తెలియక రైల్వే స్టేషన్ ద్వారం వైపు చూస్తూనే ఉంది. దానిని ఎంత బాగా చూసుకున్నా మరియు ఎంతో ఆనందం పెంచిన తన యజమానిని ఎలాగైనా సరే ఏ రోజైనా సరే వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూనే ఉంది. ఇలా ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, నెలలు కూడా కాదు, ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ హచీకో మాత్రం ఏమాత్రం ఆ ప్లేస్ నుంచి కదలట్లేదు. బంధాలు బంధుత్వాలు కొద్ది రోజుల్లో తెగిపోయే ఈ మనుషుల మధ్య ఒక కుక్క తన మిత్రుని కోసం ఎదురు చూస్తూనే ఉంది. అది అక్కడే రైల్వే స్టేషన్లో ఏకంగా 9 సంవత్సరాల నుంచి కదలకుండా చూస్తూనే ఉంది. కాలాల్లో మార్పులు వచ్చినా సరే హచీకులో మాత్రం ఏ మార్పు రాలేదు. వేసవి కాలంలో వేడి కాల్చేస్తుంది, చలికాలంలో చలి కొరికేస్తుంది. ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే హచీకో మాత్రం ఏమాత్రం కదలలేదు. బహుశా కుక్క అంత విశ్వాసమైంది కాబట్టే నమ్మిన మనిషిని మరవకుండా అది జీవితకాలం పాటు ఎదురు చూస్తూనే ఉంది. కొన్ని సమయాల్లో ప్రొఫెసర్ కుటుంబం వచ్చి దాన్ని తీసుకువెళ్ళినా సరే అది మళ్ళీ తిరిగి వచ్చి రైల్వే స్టేషన్ ముందే కూర్చొని ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. అలా తన యజమాని కోసం నిరంతరం వెయిట్ చేస్తున్న హచీకో చివరికి ఒక చలికాలంలో మార్చి 8, 1935 తన ప్రాణాలను రైల్వే స్టేషన్లోనే వదిలేసింది. అది చూసిన రైల్వే అధికారులు మరియు రోజు ప్రయాణించే ప్రయాణికులను హచీకో కథ కదిలించేసింది. అది వారి గుండెలను తాకింది. అత్యంత విషాదకరంగా ముగిసిన హచీకో జీవితం ఎందరికో ఒక జీవిత పాఠంగా మిగిలిపోయింది. నిజాయితీ విశ్వాసం అనే పదాలను హచీకో తిరగరాసింది. అక్కడ ప్రజలు హచీకో అంత్యక్రియల్ని అక్కడే చేసి ప్రొఫెసర్ సమాధి పక్కనే హచీకో సమాధిని కూడా నిర్మించారు. అంతేకాదు, స్టేషన్ ముందు ఎక్కడైతే హచీకో ఎప్పుడు ఎదురు చూస్తుందో అక్కడ ఒక బ్రాంజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హచీకో కథ అక్కడతో ఆగలేదు. జపాన్ మొత్తం పాకింది. హచీకో యొక్క శరీర మోడలు టోక్యో సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇదే స్ఫూర్తితో మన తెలుగులో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన టామీ అనే మూవీ రిలీజ్ అయింది. ఎవరికోసమైనా ఎదురు చూడటం అంటే హచీకోలాగా ఎదురు చూడటం అని జపాన్లో ఒక ఊతపదంగా స్థిరపడిపోయింది. మరి ఇది ఫ్రెండ్స్, మీరు కూడా మీ లైఫ్లో ఫ్రెండ్ అయినా సరే లైఫ్ పార్ట్నర్ అయినా సరే టెంపరీగా చూపించే ఎఫెక్షన్ చూసి ఏమాత్రం మోసపోవద్దు. హచీకోలాగా నమ్మకం మరియు నిజాయితీ గల వారిని చూసి ఎంచుకోండి. హచీకో రియల్ లైఫ్ స్టోరీ మీ మనసుల్ని కదిలించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.